హాయండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మంగారి కోడలు. ఇవాంటి వీడియోలో నేను కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మా ఓన్ హౌస్ కాదండి, మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్. ఈ కిచెన్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే ఇలా వాషింగ్ మిషన్ ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ కూడా కిచెన్లోనే పెట్టారండి. ఇంకా కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడంతా ఎలక్ట్రికల్ స్టవ్సే ఉంటాయండి. నేనైతే ఈ గ్యాస్కి పైన అన్నపూర్ణాదేవి ఫొటోస్ని పెట్టుకున్నాను. కిచెన్ అయితే మరీ చిన్నగా ఉండదండి, అలా అని మరీ పెద్దగా ఉండదు. ప్లాన్డ్గా కనుక ఆర్గనైజ్ చేసుకుంటే మనకి సరిపోయే విధంగానే ఉంటుంది. ప్లస్ మనకి క్లీనింగ్ కూడా ఈజీగానే అనిపిస్తుందండి నాకు. ఇక ఈ వీడియోలో అయితే నేను కిచెన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది చూపిస్తానండి. నేనైతే కిచెన్ క్లీనింగ్ని ప్లాన్ చేసుకున్న రోజు ఆల్రెడీ షెల్ఫ్స్లో ఉన్న ఈ బాక్సెస్ అన్నీ అయితే తీసేస్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఆల్ఫర్ఫస్ క్లీనర్ అండి. దీన్ని అయితే స్ప్రే చేసుకుని షెల్ఫ్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఈ బాక్సెస్ ఖాళీ అయినవి ఉంటాయి కదండి, ఆల్రెడీ మనం వీటిని ఫిల్ చేసుకుంటాం కదా, ఏవైతే ఖాళీ అవుతాయో వాటిని క్లీనింగ్ రోజు అయితే క్లీన్ చేసేసుకుంటాను. క్లీనింగ్ డే అని కాదు, ఏ బాక్స్ అయినా కూడా దానిలో వేసినవి అయిపోయిన వెంటనే వాటిని అయితే క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ కొత్తగా అయితే ఫిల్ చేసుకుంటాను. ఆల్రెడీ ఉన్న బాక్సెస్ని అయితే ఆ బాక్సెస్ పైన కూడా ఇలా ఆల్ఫర్ఫస్ క్లీనర్ని స్ప్రే చేసుకుని బాక్సెస్ పైన అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కిచెన్లో మనం షెల్ఫ్స్ ఓపెన్ చేయగానే నీట్గా బాక్సెస్ కనిపిస్తూ ఉంటే మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ బాక్సెస్ సర్దుకునేటప్పుడు ఒక ఫార్మాట్ ఫాలో అవుతూ అయితే సర్దుతానండి. అదేంటంటే ఇక్కడ నేను పోపులన్నీ ఫిల్ చేస్తున్నాను, అంటే మసాలాలకు సంబంధించిన ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఒక సెట్లా పెట్టుకుంటాను. ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. ఇక్కడ కందిపప్పు ఫిల్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనది ఎండు కొబ్బరి చెక్క ఉంటుంది కదండి, ఆ పెంకుని కనుక కందిపప్పుని స్టోర్ చేసే బాక్స్లో పెట్టి మూతను క్లోజ్ చేస్తే కనుక మనకి కందిపప్పు ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది. నాకు ఈ బాక్సెస్లో నచ్చింది ఏంటంటే ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తున్నాయండి, ఎక్కువ బాక్స్ పెట్టడానికి ప్లేస్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ మసాలాకు సంబంధించిన బాక్సెస్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టుకుంటాను. ఇవన్నీ టిఫిన్కి సంబంధించిన చట్నీలు అండి, వీటితో పాటు ఉప్మా చేసుకునే రవ్వ, వీటన్నిటిని అయితే ఒక చోట పెట్టుకుంటాను. అంటే మార్నింగ్ టైంలో అది ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఏదైనా తీసుకునే విధంగా అయితే ప్లానెట్గా సర్దుకుంటాను. ఇవైతే కాఫీ, టీ అండ్ పిల్లలకి కలిపే మిల్క్ పౌడర్ అండి. వీటన్నిటిని ఒక సెట్లా చేసుకుని ఒకే షెల్ఫ్లో వీటిని పెట్టుకుంటాను. ఇవైతే పిల్లలకి ఈవినింగ్ టైము చేసే స్నాక్స్కి సంబంధించిన కెచప్ అండ్ వెనిగర్ సాస్, సోయా సాస్ అవన్నీనండి. వీటిని కూడా ఒకే చోట పెట్టుకుంటాను. మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ తాగుతారండి, సో ఈ గ్రీన్ టీ ప్లస్ కాఫీ టీకి సంబంధించినవన్నీ ఈ షెల్ఫ్లో అయితే సర్దుకుంటున్నాను. ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ డైట్లో మాత్రం ఈ మీల్ మేకర్ని ఇంక్లూడ్ చేయడం మాత్రం అలవాటు చేయండి, ఎందుకంటే ఇవి పిల్లలకి మంచి ప్రోటీన్ రిచ్, అదేవిధంగా ఫైబర్ ఉన్న ఫుడ్. ఇదైతే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మీల్ మేకర్లో కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నవి చూడండి, చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇవైతే మనకి జ్యూసీ జ్యూసీగా పెద్దవాటితో కంపేర్ చేస్తే ఇవైతే టేస్టీగా కూడా ఉంటాయి.
మాకైతే ఇక్కడ ఖతర్లో పెద్దవే అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే వీటిని తెచ్చుకుంటూ ఉంటాను. ఇలా 5 షెల్ఫ్స్ అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సర్దుకున్నాను. ఇప్పుడైతే కింద షెల్ఫ్స్ ఎలా సర్దుతానో చూపిస్తానండి. నేను కిచెన్ని క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల ఏ షెల్ఫ్స్ మిస్ అవ్వకుండా అన్నిటినీ ఒక వరుసగా క్లీన్ చేయొచ్చని నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఇదే విధంగా ప్లాన్ చేసుకుంటాను. ఈ ఫస్ట్ షెల్ఫ్ని బాక్సెస్ని అదేవిధంగా షెల్ఫ్ని కూడా ఈ ఆల్పర్పస్ క్లీనర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో ఏమేం పెడతానో చెప్తానండి. ఈ షెల్ఫ్లో వచ్చేసి నేను సాల్ట్ పెట్టుకుంటాను, కారం, చింతపండు, అదేవిధంగా పోపులకి ఎండుమిర్చి పెట్టుకుంటాను. ఈ షెల్ఫ్లో పెట్టేవన్నీ కూడా కర్రీకి సంబంధించినవే ఉంటాయండి. వీటితో పాటుగా డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని మసాలాలు, పోపులు పెట్టుకుంటానండి. దీంతోపాటు వంట సోడా, అదేవిధంగా పోపులు వేసుకోవడానికి ఒక చిన్న స్పూన్ కూడా పెట్టుకుంటాను. ఇక సెకండ్ షెల్ఫ్లో చాకులు, గరిటెలు, స్పూన్లు అవన్నీ సెకండ్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇక థర్డ్ షెల్ఫ్లో వచ్చేసి చపాతీ చేసే కర్ర. మార్నింగే హడావిడిగా ఉంటుంది కదండి, ఏమైనా తడిగిన్నెలు తుడుచుకోవడానికి ఒక క్లాత్, కిచెన్ టవల్స్ పెట్టుకుంటాను. ఇక ఫోర్త్ షెల్ఫ్లో వచ్చేసి గ్లాసులన్నీ పెట్టుకుంటానండి. చిన్న చిన్న బౌల్స్ కూడా ఇదే షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇక ఈ 4 షెల్ఫ్స్కి పక్కన ఇలా ఒక 2 షెల్ఫ్స్ ఉంటాయండి. వీటిని క్లీన్ చేసుకుని దీనిలో అయితే నేను రెగ్యులర్గా యూజ్ చెయ్యని గిన్నెలను పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ పెట్టే వాటిలో కొన్నిటిని యూజ్ చేస్తాను, కానీ డైలీ అయితే యూజ్ చేయనండి, ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను. సో గిన్నెలన్నిటినీ ఇక్కడ పెట్టుకుంటాను. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ ప్లేట్స్ అయితే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కాకినాడ డిమార్ట్లో తీసుకున్నాను. వీటిని అయితే క్లీన్ చేసిన ప్రతిసారి వాష్ చేసి పెట్టుకుంటానండి, ఎందుకంటే మిగతా గిన్నెలని 1-2 సార్లు యూజ్ చేస్తాను, కానీ ఇవైతే ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ని భోజనానికి అది పిలిచినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో చాలా తక్కువ యూజ్ చేయడం. సో వీటిని క్లీనింగ్ టైంలో అయితే ఒకసారి వాష్ చేసేసుకుని లోపల పెట్టుకుంటాను. ఇక 4 షెల్ఫ్స్ అయిపోయిన తర్వాత మిడిల్లో గ్యాస్ ఉంటుందండి, దాని పక్కనే ఈ 2 షెల్ఫ్స్ ఉంటాయి. వీటిలో అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను, పిల్లలకి సంబంధించినవి తినేవి ఏవైనా ఉంటే ఆ ఫుడ్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఆ 5 షెల్ఫ్లో అయితే కొంచెం బెల్లం, సాల్ట్ ఇటువంటివి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటామండి, వాటిని అయితే ఆ 5 షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఈ జంతిక వడియాలు అయితే లాస్ట్ టైం ఇండియా వెకేషన్కి వచ్చినప్పుడు అమ్మ అయితే చేసిచ్చిందండి. ఈ కింద ఆ 2 షెల్ఫ్స్కి కింద ఇంకొక 2 పెద్ద షెల్ఫ్స్ ఉంటాయి. వీటిలో కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవి ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసేవి అయితే పెట్టుకుంటాను. మినప్పప్పు, ఇప్పుడు తీసుకున్న జంతికలు, జంతిక వడియాలు అవిని. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న గుమ్మడి వడియాలు ఎంతమందికి తెలుసండి, ఇది బూడిద గుమ్మడికాయతో పెడుతూ ఉంటారు. ఈ 2 షెల్ఫ్స్లో అయితే కొంచెం పెద్దగా ఉన్న డబ్బాలని పెడతాను, ఎక్కువ మొత్తంలో ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసేవి పెట్టుకుంటాను. ఇక ఆ 4 షెల్ఫ్స్ అయిపోయిన తర్వాత మిడిల్లో షింక్ ఉంటుంది. షింక్కి ఇటువైపున ఇలా 2 చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి. వీటిలో ఒక దానిలో అయితే కంప్లీట్ ఆయిల్ పెట్టుకుంటానండి. నేను కుకింగ్కి అయితే సిజమీ ఆయిల్ యూస్ నువ్వుల నూనె ఉపయోగిస్తాను, అదేవిధంగా డీప్ ఫ్రైకి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇక షెల్ఫ్స్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అదేవిధంగా ఓవెన్ అయితే క్లీన్ చేయాలి. ఇక్కడ ఒక టిప్ అండి, ఓవెన్ని క్లీన్ చేయడానికి వాటర్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి దానిలో క్లాత్ని డిప్ చేసి దీంతో కనుక ఓవెన్ని క్లీన్ చేస్తే ఓవెన్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ లాంటివి ఉంటే పోతాయి. అదేవిధంగా ఓవెన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరింట్లో అయినా ఓవెన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి ఏదైనా ఒక బౌల్లో వెనిగర్ వేసుకుని ఒక క్లాత్ని డిప్ చేసి దాంతో కనుక ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేస్తే మనకి ఫ్రిడ్జ్ డోర్ అన్నది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక వంట చేసుకునే ఎలక్ట్రికల్ కుక్కర్ని అయితే గిన్నెలు కడుక్కునే డిష్ వాషర్ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటానండి.
ఎక్కువగా ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లే కనిపిస్తూ ఉంటాయండి. నేనైతే ఖతర్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మాత్రమే నేను గ్యాస్తో చూశాను. ఇక ఫైనల్గా డ్రయర్ అండ్ వాషింగ్ మిషన్ కూడా ఆల్ పర్పస్ క్లీనర్ని ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటానండి. ఇదండి నా కిచెన్ క్లీనింగ్ అండ్ నేను ఎలా కిచెన్ని సర్దుకుంటాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలన్నా, యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేయాలన్నా కూడా అది మీ లైక్ వల్లే అవుతుందండి. సో వీడియో నచ్చితే కనుక వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.